Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kunda badal kottina parents, English medium ke jay, Jagan ke janamodam. Andhra Pradesh lo prabhutva paathashalalo English medium vidyapai chala kalanga vivadam nadustondi. Peda madhya taragati vargala pillalu chadukune prabhutva paathashalalo English medium bodhana bhavishyattulo variki vistruta avakasalu kalpistundani prabhutvam chebutondi. అయితే ప్రతిపక్షాలు భాషాభిమానులు మాత్రం ఇది తెలుగు తల్లికి ద్రోహం చేయడమే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. చివరకు ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేసి సఫలీకృతులయ్యారు. అయితే పేద వర్గాలకు ఇంగ్లీష్ మీడియం బోధనపై పట్టుదలతో ఉన్న ప్రభుత్వం తమ నిర్ణయానికి జనామోదం ఉన్నదని నిరూపించే ప్రయత్నం చేస్తోంది. తమ పిల్లలు ఏ మీడియంలో చదవాలో నిర్ణయించుకునే హక్కు తల్లిదండ్రులకే ఉందని హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో జన బాహుళ్యంలోనే విషయాన్ని తేల్చుకోవాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం వాలంటీర్ల ద్వారా ఓ సర్వే నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు 3 ఆప్షన్లు ఇచ్చి వారి నుంచి లిఖితపూర్వక అభిప్రాయాలను సేకరించారు. ఈ సర్వేలో 1, ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తూ తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్, 2, తెలుగు మీడియం, 3, ఇతర భాషా మీడియం అనే 3 ఆప్షన్లను విద్యార్థుల తల్లిదండ్రుల ముందు పెట్టారు. వాటిపై తల్లిదండ్రులు స్వేచ్ఛగా టిక్ చేసి సంతకాలు చేశారు. మొత్తంగా 96.17% మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీష్ మాధ్యమమే కావాలని మొదటి ఆప్షన్ ద్వారా స్పష్టం చేశారు. ఈ విద్యా సంవత్సరంలో 1 నుంచి 5వ తరగతి వరకు 17,87,335 మంది విద్యార్థులు ఉంటే 17,85,669 మంది తల్లిదండ్రులు తమ ఐచ్ఛికాన్ని తెలియజేస్తూ సంతకాలు చేసి ప్రభుత్వానికి పంపారు. ఇక తెలుగు మీడియంలోనే బోధన కావాలని కోరుకున్న తల్లిదండ్రులు కేవలం 3.5% మాత్రమే. ఇతర భాషా మీడియం కోరుకున్న వారు 0.78%. April 29 వరకు వచ్చిన వివరాల ప్రకారం ఈ గణాంకాలు నమోదు చేశారు. తమ పిల్లలు ఏ మీడియంలో చదువుకోవాలని అత్యధిక మంది తల్లిదండ్రులు భావిస్తున్నారో ఈ సర్వే ద్వారా వెల్లడైంది. హైకోర్టు తమ నిర్ణయాన్ని కొట్టిపారేసినా ప్రజల నైతిక మద్దతు మాత్రం తమకే ఉందని దీని ద్వారా నిరూపించుకుంటోంది.